హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో అంటే ఆగస్టు నెలలో అమలు కాబోతున్న పథకాల విషయాన్ని కనుక వచ్చినట్లయితే, ముందుగా ఆగస్టు 10వ తేదీన నేతన్న నేస్తం పథకానికి సంబంధించి అంటే వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి సంబంధించి ఎవరైతే చేనేత కార్మికులు ఉన్నారో అటువంటి వారందరికీ ఆగస్టు 10వ తేదీన 24,000 రూపాయలు వారి యొక్క బ్యాంక్ ఖాతాకు వేస్తున్నట్లు అధికారులు అయితే తెలియజేశారు. ఆల్రెడీ నేతన్న నేస్తం పథకానికి సంబంధించిన అర్హుల జాబితా అన్ని గ్రామ వార్డు సచివాలయాలకు కూడా రావడం జరిగింది. అయితే ఇందులో ఎవరి పేర్లైనా సరే అనర్హత కనుక గురైనట్లయితే అటువంటి వారందరూ వెంటనే తెలియజేయాలని, ఒకవేళ మీకు అనర్హత కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా వారు ఎందుకు అనర్హుల జాబితాలోకి వెళ్లారనే విషయాల గురించి అధికారులు వారికి స్పష్టంగా తెలియజేయాలని కూడా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ సంవత్సరం వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకానికి సంబంధించి ఎవరికైతే వైఎస్ఆర్ రైతు భరోసా పథకం అనేది వర్తింప చేస్తున్నారో వారికి ఈ పథకం అనేది తొలగించడం జరిగింది. ఎందుకంటే ఇది కేవలం చేనేత కార్మికులు ఉన్నారో వారికి మాత్రమే వర్తింప చేయడం జరుగుతుంది. అలాగే ఎవరికైతే పెన్షన్ అనేది పొందుతున్నారో వారికి కూడా తొలగించడం జరిగింది. ఎందుకంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక పథకం ద్వారా ప్రతి నెల 2,250 అనేది అందజేస్తున్నారు. అంటే సంవత్సరానికి 27,000 రూపాయలు అనేది పెన్షన్ కానుక పథకం ద్వారా వారికైతే రావడం జరుగుతుంది. అందువలన పెన్షన్ కానుక అలాగే నేతన్న నేస్తం పథకం రెండు పథకాలు అనేది వర్తింప చేయరు. మీకు పెన్షన్ కానుక కావాలనుకున్నట్లయితే నేతన్న నేస్తం పథకం అనేది తప్పనిసరిగా వదులుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు నేతన్న నేస్తం పథకం కావాలనుకున్నట్లయితే పెన్షన్ అనేది మీకు వర్తింప చేయరు. ఈ రేట్లో ఏదైనా ఒక పథకం అనేది మీకు వర్తింప చేయడం జరుగుతుంది. అలాగే చేనేత కార్మికులు తప్పనిసరిగా వారు మగ్గం అనేది వారికి అంటే ఎవరైతే సొంత మగ్గం కలిగి ఉంటారో వారికి మాత్రమే నేతన్న నేస్తం పథకం అనేది వర్తింప చేస్తారు. ఎవరైనా సరే చేనేత కార్మికులుగా వర్క్ అనేది చేస్తున్నట్లయితే వారికి మాత్రం ఈ సంవత్సరం నుంచి ఒక పథకం అనేది వర్తింప చేయరు. అలాగే ఆగస్టు 15వ తేదీ నుంచి జగనన్న పచ్చతోరణాన్ని ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. దీనిని చేరుకునేలా కలెక్టర్లు చొరవ చూడాలని, ఆగస్టు 5వ తేదీ నాటికి మొక్కల కొనుగోలుకు సంబంధించి టెండర్లు ఖరారు చేయాలని దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆగస్టు 15వ తేదీ నుంచి 31వ తేదీ వరకు టోటల్గా కోటి మొక్కలు అనేది నాటడం జరుగుతుంది. ఇక ఆగస్టు 16వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్ళు అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది. అదే రోజున జగనన్న విద్యా కానుక పథకం ద్వారా విద్యార్థులకు స్కూల్ బ్యాగు, అలాగే పాఠ్య పుస్తకాలు, నోట్బుక్స్, సాక్సులు, షూలు ఇవన్నీ అందజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం తప్పనిసరిగా వారికి కొత్తగా ఒక డిక్షనరీ కూడా అయితే అందజేయడం జరుగుతుంది. ఇక మరొక అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే, ఎవరైతే అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారో అటువంటి వారందరూ 20,000 లోపల ఎవరైతే డిపాజిట్ అనేది చేశారో వారికి అమౌంట్ అనేది అందజేయడం జరుగుతుంది. గతంలో 10,000 రూపాయలు ఎవరైతే డిపాజిట్ అనేది చేశారో వారికి కూడా డబ్బులు అనేది చెల్లించడం జరిగింది. ఈ సంవత్సరానికి సంబంధించి ఎవరైతే 20,000 లోపల డిపాజిట్ అనేది చేశారో వారికి ఈ నెల 24వ తేదీన వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక ఆగస్టు 27వ తేదీన ఎంఎస్ఎంఈలు స్పిన్నింగ్ మిల్స్ కు ఇన్సెంటివ్స్ చెల్లింపు, అంటే ఎవరైతే చిన్న తరహా పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అటువంటి వారి అన్నిటికీ ఇన్సెంటివ్స్ అయితే చెల్లించడం జరుగుతుంది.